ekada, nawayes ekada, konde ekada, thonde ekada. Kusti busna kula saka dasa gani, ni ne mutu gani, bastu na uta naay ni. Pedda mandal okkada niya baita phanukola patna babu. Phanukoleu, yenge adam voice attend de okkada ni manukoleu. Manukotta mukuru gumusthalu naru. Okkokkaliki rendu roju duty astha, muru roju aravudiga. Yedo roju gurka vanu vampisthalepu. Gumasthalu ekorakalane pampistara Subramaneswarrao garu. Subramaneswarrao de itteshine munda. Itteshana Subbarai. Ye appude dinchare? Dinchana subbulu. Subbulu gibbula namante mukkumena gudduta. Ire gudduta mukkumudu mukkalavudu. Latabani danna medataadu idda kotta gumasthalu chuchemanukuntaru. Em anukuntaru? Ire endi Subbisetti endi katha endi khamamisendi anukoru. Naake government varu Subbusri ani pilichcharu. Nannu Subbusri ani pilu, ninnu nenu Hari Sri anta. Naaku kodi icharu Padma Sri birdu 10 saar. పదకొండు సారి కూడా తీసుకోకపోయామని పాడమినేసి కట్టుకుంది కానీ తీసుకునే దాన్నే. నా దగ్గర డబ్బులు లేవు అప్పయిన అన్నారు ఆగిపోయింది. ఎప్పటి నుంచో దుప్పట్లు తెస్తానని ఉత్తముత్తాడు చెబుతున్నాడు. వచ్చిన కొత్తలో ఏమండి అల్లుడు గారు ఒక రూపాయి ఇవ్వండి అన్న. చెల్లని రూపాయి ఇచ్చాడు బిడ్డి. తిక్కుపోయింది మొండలకి. మందబెట్టుకు బాగా మొండలారా. అయినా పర్వాలేదులే, ఆయన గారు ఇచ్చిన రూపాయి నోటు మా ఇంట్లో చెల్లని 2000 రూపాయల నోటు 2000 కోట్లనే మార్చా. ఊరిళ్ళి అమ్మ కడుపులు మాడ. ఒక వ్యాపారంలో ఇన్ని దండగలా. ఏమండి అల్లుడు గారు ఒక లైలాన్ సేర్ తెప్పించండి బాబు అన్న. ఇదిగో తెస్తా అదిగో తెస్తా ఇదిగో తెస్తా అదిగో తెస్తా. సరే లేరా మమ్మల్ని మనల్ని ఎందుకంట. సరే లేరా. ఆ పేరు గల ఇక్కడ ఎవరు లేరులే తప్ప. నిన్నేరా ఏ నీ ఇందాక నుంచి ఒరే అన్నా నీ బాబు ఏమని అంటారే అంటావు అల్పశ్రీ ఉన్నాని ఏటికి పోటమా నీ నోటికి పేటమని అంటారే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శిలాములు పుట్టిన వంశం నాది. గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది. నువ్వు నన్ను పట్టుకోరా అంటావే రాసుకెళ్ళ ముండా. నాది పొట్టి శిరాము వంశము ఉండాలి భలే తిట్టే ముండకు అర్థం కాకుండా తిట్టి. పొట్టి శ్రీరాముల వంశమా? రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడా? సాని పొందు కోసం సర్వం విడిచిన నువ్వెక్కడరా? దండం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాల్లో పోతాయి. నువ్వు అన్నం పెట్టుకోవే ఆఫరం ఉన్నా నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలో అన్న పోతాయి. అమ్మాయి మేళానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏళ్ళు లాగావు, గోళ్ళు తీసావు, పిసికావు కదరా. ఏమిటి పిసికింది? కాళ్ళు. ఎవరు? నువ్వే. ఎవరికి? అమ్మాయికి. ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఏం రో పైకి వస్తున్నావు? నా ఫ్యామిలీ, నా ఓన్, నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా. ఏ నీకు పిసుకలేదని, నీకు పెట్టలేదని, నీకు పెట్టాను కదే వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే. ఇక ఇందుకల్ల పీక్కు అని పీసు మిఠాయి. ఏ నీకు పిసుకలేదనగా అని తీరిసా? నాకే కాదురా, నువ్వు వచ్చిన కొత్తలో నేను ఊవంటే నా ఇళ్ళ పాత ఇసుకు లేకుండా పిసికేవాడు. ఇసుకు లేకుండా పిసికేవాడు ఇనప గొలుసు లేసి వీధిలోకి లాగేవాడు తెలిసేదే మొండాని. ఏంద్రా సూపావు, మంచాలు తీసుకునే దాని పట్టులో మంచాలు వేసేవాడు చూస్తున్నావు చూస్తున్నావు పడపడపడ కొరకటమే నా సంగతి తెలియదు కావాలి. పడపడ కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు. నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తినక పట్టుక వేళ మొక్క తిన్నావా? మొక్క తిన్న కండి తిన్నావే నా పాప. అల్లుడు గారు నాకు అది కావాలా ఇది కావాలని తెచ్చింది మొత్తం ఏకంగా తిని పీరుగు లేకుండా తిని పిప్పిళ్ళ బస్తాలు పలిచావు తెలుస్తానే బసాయ్. నా పరుగు పోయింది, నేను బాయిలో దూకుతా. బాయిలో దూచి నీళ్లు జరుగుతాయి కానీ కాళ్ళలో దూకు లోకల్లో తేలుతావు. నేను ఒక్కదానే దూకను రా, నీ దాంట్లో 10 మందిని వాటేసుకొని మరీ దూకుతా. మీరెందుకు పోతారే ముండల్లారా? నేను తలుచుకుంటే దిక్కు లేకుండా దివాళ తీసి ఊరేది ఉరుకు పట్టాల. నేను గనక కన్ను ఎర్ర చేశాను ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి ముండల్లారా అని. భూమి గుండ్రంగా ఉందే ముండల్లారా, తారోడు పక్కన తాడాకులు గుడిసెల్లో పావలా పక్కలేసుకొని బతకాలి ముండల్లారేమో అనుకున్నారేమో. నాశనం చేస్తా ముండల్లారా, కంటి చూపుతో దంపుతా ముండల్లారేమో. రెచ్చగొట్టు పక్కన మన రెచ్చగొట్టు పక్కన ముండల్లారా కుక్క కరిచినట్టు కొరుకుతా. నా ఇంటికి వచ్చి నన్ను అరే నడువురా ముందు బయట. ఎవరిది హౌస్? నాది. దిస్ ఈజ్ మై హౌస్. ఈ ఇంటికి వచ్చేసిన అసురసీలు నా దగ్గర ఉన్నాయో ముండల్లారా. మీరు ఇట్లా వ్యవహారం చేస్తారనే ఈ స్టాంపులు ఎక్కడ పెట్టించాను అనుకున్నా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ముండల్లారా. మాకు మాకు తెలివితేటలు ఉన్నాయి. ఎవరింట్లో పెట్టా? డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ముండల్లారా.
అనవసరంగా ఉండదు నిజం చెప్తాను. ఎంత నమ్మకం ఆయన దగ్గరే పెట్టాడు. ఆయన అడుగొప్పలు ఏం చేయాలో అర్థం కాక మా చర్ల అడుగొప్పలకి మా చర్ల అడుగొప్పలకి తిరుగుతో మొన్న కనపడి నా స్టాంపులు నాకు ఇచ్చి సెకండ్స్ సినిమా తీసిపోయాడు. అయిపోయింది, అదిగో తేడా పడింది అన్నమాట. అయితే ఇప్పుడు ఏం పెట్టింది? ఏమీ లేదు. అసలు ఏమీ లేదా? లేదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించు. ఈ ముండలం మలయం పంపి శలం కదియగల సీమను అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ అసలు ఏమీ లేదా? ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోను, దీర్ఘంగా ఆలోచించుకోను. తీవ్రంగా ఆలోచించా. ఏమీ లేదా? బాల సూర్య ప్రభాక అదే ఆ కనపడినది దాని వెలకై నన్ను వెచ్చించి వెచ్చించి నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను. ఏంటి నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను? ఈ నక్లిస్ నీదా? నువ్వు పెట్టావా? ఇంకెవరు పెట్టారు? కనిపెట్టుకొని ఉన్నాడు 82 చక్కెలపాటి మున్సిపు గారు. ఆయన పెట్టాడు ఈ నక్లిస్. ఆయన పెట్టాడా? నంబరు ఎవరు నంబరు? ఆయన పెడితే బరువుగా పెడతాడు ఎవరు? ఏమిటి బరువుగా పెడతా తూకంగా పెడతాడు ఎవరు? పెట్టాడు ఆ విధంగానే పెట్టాడు. ఇది ఆయన పెట్టింది. ఎవరు పెట్టారో నాకు అనవసరం. ఇదిగో నా ధర్మవరం పట్టు చీర, నా కొట్లో చీర, నా నరసరావు పేట కట్ పీస్ సెంటర్లో చీర, నా కాడ మగ తేడా లేదు. కొరుకుతా అంతే నా చీర. అమ్మా నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళ. ఏమిటే అచ్చోచిన ఆంబోతులా ఆగబడుతున్నాడు. చిత్ర నన్ను పట్టుకొని అనది దాఫరం ఉందా? ఇదిగో నీ విషయం కాదు, నీ జోలికి రాదా, నీ ప్రస్తావన కాదు, నేను పెద్ద మనిషితో మాట్లాడతాను. చిత్ర నన్ను ఎప్పుడు సక్కరంగా ఏడవనిచ్చారే మీరు? ఎప్పుడు సక్కరంగా ఏడ్చావులే? నన్ను పట్టుకొని అన్నది రానది ఒట్టిలా కాదు బండి రా అన్నది. ఈ విషయం నువ్వు తేల్చాలా. అసలు నాకు తెల్లవారుజాము 2 దాటితే కోపం ఎక్కువ. అంత మాట అందా? అమ్మా అమ్మా బాగా నింది 10 పట్టుకొని రా అన్నావంట. రారా పోరా ఏందిరా ఏం చేస్తావురా? ఆ ముండు ఒకసారి అంది, ముండు అనవసరం ఇప్పుడు 10 అంది. నేను అన్నాను ఆ మాట. చందకాడ మాట మాట పెరిగింది, గొడవ జరిగింది. గొడవ జరిగింది అమ్మవారి గుళ్ళోనే ఇది జరిగింది. ఏదైనా మాట జరిగింది ఈ పాడు ముండతో ఎందుకు అనుకున్నాను నేను? అప్పుడు నేను ఏమన్నా ఏదైనా తేడా జరిగింది ఈ అధో ముండతో ఎందుకు అనుకున్నాను? నేను కూడా అనుకున్నా దుప్పట్లేవి లోపలికి రాని కొంచెం రా దగ్గర విడదీశాను. అయితే నువ్వు నన్ను తిట్టలేదు బా? నాకు అర్థం కాక నేను తిట్టా, నీకు అర్థం కాక నువ్వు తిట్టావు. బారుకు బారు చెల్లుకు చెల్లు, ఇక నేను తిట్టనగా. మరి ఎప్పుడు తెస్తారయ్యా దుప్పట్లు? మన తెచ్చేలా పెక్కడికి వెళ్ళారు, మనకి తాడ వేసిందే చెన్నై. ఎందుకు సంచులమైనా సాంబార్ దాగా? మాకేం కర్మ రికార్డులు ఉంటాయి. ఇచ్చారా? పెద్దమ్మాయి 2 చిన్నమ్మాయి అనుభవం తక్కువ కదూ. అదే ఒకటే ఇచ్చింది. నువ్వేమీ నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీద్దాం అనుకున్నారు. తేరా ఎత్తిన తర్వాత అన్నారు పెద్దది. ఏది పెద్దది? నీ సుగరు పడగన్నా మతిబా కొట్టేవే. సరే కానీ అమ్మాయి రికార్డులో ఉన్న వరకు అట్ట అనిపించు. కొట్టు దగ్గర పంపించు. ఎప్పుడు? కొట్టు దగ్గర పంపించు. ఎన్నింటికి? అమ్మాయి రావటం, అమ్మాయి రావటం, మయ్య పోవటం, అమ్మాయి పని కావటం. అబ్బా ఏంది? అమ్మాయి రావటం, మయ్య పోవటం, అమ్మాయి పని కావటం. అబ్బా పని అంటే నాకెంత ఇష్టమో. పడదేసిన ఉండగదు. అరే అమ్మాయి తెల్లారి గట్ట భయపడుద్దు కానీ 1 నేను వస్తా. వద్దు, నీకేమైనా ఇబ్బంది? వద్దు, నువ్వు మధ్యాహ్నం మయ్య ఉంటాడు, మయ్య చేస్తాడు ఎవరు? అయ్యా కొడుకు బాగా చేసినట్టు చెప్పాడే కానీ అమ్మా రికార్డు కానీ. Yeah.
ఉంచిన బాబు పలహారం ముద్ద పావులాకు అమ్ముతున్నారు. ఎందుకు మా దగ్గర రూపాయిని తీసుకుంటున్నారుగా? అన్ని మోసం మాట. ఎవరు మా మోసం మాటలు? ది అసోసియేషన్ క్రాఫ్ట్ మధ్యన కట్టిపేసంటారు. నరసరావుపేట హోల్సేల్ బిజినెస్ ఏమి ఉండాలరా? రెండు పాత గుడ్డలు పెట్టి పెద్ద వ్యాపారం. మేము పెట్టింది పాత గుడ్డల వ్యాపారమే, నువ్వు పెట్టేవి పట్లాసైన పట్టదొడ్ల కంపెనీ. ఏం ఇంత తేడా జరిగింది ఎవరు? ఏం ఇంత పైకి లేపు కొట్టారండి ఎవరు? 50 ఇయర్స్ అబౌ ఓల్డ్, 20 ఇయర్స్ బిలో, వైశ్యాసు యంగ్, రోసయ్య సన్ను. నన్ను పట్టుకొని తొడగొడతారా మీరు? అచ్చమైన మగవాడు పట్టుకొని తొడగొడతారు? ఇంత దూరం వచ్చిన తర్వాత మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలా? తెలుస్తానే వసే. కారమేసి కలిసినట్లు కమ్మని అట్లు పావలాకు 4 రూపాయలకు 2 టేస్ట్ గా ఉంటే సాగు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకు ఎట్టి పరిస్థితి ఏర్పడినది? అహో అట్లా పడలేమా? నీవు కడుపూజురాలము కావుననే దేవదాస్యకు శ్రీహరి సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీటి బయట్లు అధిష్ఠించిన కలవాడి ఇళ్లలో పుట్టి కడకు అట్ల పల్లెము చేరబట్టి ముస్తివాని వలె కాళ్ళకు కట్లు కట్టి కోట్లకు పడగలెచ్చిన పెట్టి శక్తి కడుపున ముట్టి వెసవెస నంబునకు లోనైనట్టినే